మీ జాతీయ అధ్యక్షుడు కుప్పంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు టెక్కల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో మీరు గెలిచారు నేను గెలవల మీ రెండు నియోజకవర్గాల్లో మీరు ఎంచుకున్న గ్రామంలో మీకు మెజారిటీ వచ్చిన గ్రామం తీసుకోండి మరి మీరు అక్కడ ఎమ్మెల్యేలు కదా మీరు ఎంచుకున్న గ్రామంలో ఛాలెంజ్ నువ్వు మీ చంద్రబాబు నాయుడు అయినా ఈ అచ్చెన్ నాయుడు అయినా 2014 టు 2019 నీ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న అక్క చెల్లెమ్మల అకౌంట్లు తీద్దాం బ్యాంక్ అకౌంట్స్ తీద్దాం మీరు మీ ప్రభుత్వ హయాంలో ఆ అక్క చెల్లెమ్మల గడపలకి ఏమి ఇచ్చారో చూద్దాం 2019 నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల కాలం మేము ఇచ్చామో చూద్దాం మీరు బ్యాంక్ అకౌంట్ లో మీరు ఏమి ఇచ్చారు మీరు ఏ పథకం ఇచ్చారు మేము ఏ పథకం ఇచ్చాం ఒక గ్రామాన్ని కొలబద్దగా తీసుకుందాం ఆ గ్రామానికి నీ 5 సంవత్సరాల నీ పరిపాలనలో నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ గ్రామానికి ఏం మేలు జరిగింది ఈ 4 సంవత్సరాల కాలంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఆ గ్రామానికి మేము ఆ అక్క చెల్లెమ్మలకి ఏం మేలు చేశాం బేరీ చేసుకుందాం దమ్ము ధైర్యం ఉంటే చీము నెత్తురుంటే ఛాలెంజ్ చేశారు కదా అచ్చెన్ నాయుడు లెఫ్ట్ గాళ్ళు రైట్ గాళ్ళు అందరికీ చెప్తా ఉన్నా మాట తప్పొద్దు మడిమ తెప్పొద్దు టైం చెప్పండి డేట్ చెప్పండి ఏ రోజు ఎక్కడికి కుప్ప వెళ్ళమా టెక్కలు వెళ్ళమా పాత్రికే మిత్రుల ద్వారా సమాచారాన్ని చేరవేమని చెప్తా ఉన్నా ఎందుకంటే నాకు ఫోన్ చేయలేవు నాకు చెప్పలేవు ఎందుకంటే నీకు మీకు ఆ ధైర్యం లేదులే పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టావు కదా పాపం ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో చెప్పారు కదా పాత్రికేయ మిత్రుల ద్వారా ఏ రోజు ఎక్కడ కుప్పంలోనా టెక్కల్లోనా ఆ కుప్పంలో ఏ గ్రామంలోనో లేకపోతే టెక్కల్లో ఏ గ్రామంలోనో మనం వెళ్ళి చర్చకు ఆ గ్రామంలో ఎంచుకుందాం మీకు నచ్చిన గ్రామాన్ని ఎంచుకుందాం దీన్ని స్వీకరించమని ఈ ఛాలెంజ్ కి సమాధానం చెప్పమని ఈ ఒక పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సవాల్ చేస్తా ఉన్నా ఎరా ప్రభుత్వాల 10 మంది ప్రెస్ మీట్ పెట్టారే బుర్ర ఉండాలి కదా బాబు బుర్ర ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా మీకు 1995 నుంచి 2004 వరకు రెండు ఎలక్షన్లు ఆ తర్వాత 14 నుంచి 19 దాకా మేనిఫెస్టో కనీసం మీరు రిలీజ్ చేసినప్పుడు ఆ మేనిఫెస్టో మీకన్నా తెలుసొచ్చా మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 95లో తెలియదు 99లో తెలియదు 2014 నుంచి 19 దాకా మేనిఫెస్టో కాపీ ఎక్కడ ఉందో తెలియదు యూట్యూబ్ ఛానల్ నుంచి తీసి పారేశారు బుర్ర తక్కువ అందరు చేరి ప్రెస్ మీట్లు పెట్టాలి అసలు మీ గుండె చెరువ మాట చెచ్చుకొస్తారా ఓకే టెక్కలరావు కుప్పారావు నీకు ఇంకో రాష్ట్రం ప్రజలు ఎన్నుకున్నారు కదా ప్రజలు మనల్ని
ఎన్నుకొని అసెంబ్లీకి పంపించారు కదా దయచేసి అడుగుతా ఉన్నా అసెంబ్లీకి రా అచ్చెన్నాయుడు మీ స్వాతి ముచ్చాన్ని కూడా ఎమ్మడ పెట్టుకొని మీ స్వాతి ముచ్చం ఉంది కదా తెలుసు ఈ పార్టీకి స్వాతి ముచ్చం అది చాలా ఉంది చరిత్ర ఆ స్వాతి ముచ్చాన్ని కూడా ఎమ్మడ పెట్టుకొని తీసుకురా మీకు ఒక వేదిక ఇచ్చారు ప్రజలు ఆ వేదిక దగ్గరికి రండి ఆ వేదిక దగ్గరికి వస్తే చిత్తు చిత్తు పచ్చడి పచ్చడి దెబ్బకు జుట్టు బీకం పారిపోతారా బాబు మీరు చిచ్చుకు రండి అసెంబ్లీకి రండి దమ్ముంటే ఇది కూడా ఈ ఛాలెంజ్ ని కూడా స్వీకరించమని చెప్తా ఉన్నారు బుర్రతత్వ అచ్చెన్నాయుడికి ఒళ్ళు పెంచుకోవడంరా బాబు బుర్ర పెంచుకోరా బాబు నువ్వు మా మేనిఫెస్టో గురించి మా అన్న జగనన్న ఇచ్చిన మేనిఫెస్టో గురించి నవరత్నాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసలు విలువలేని మీరు విశ్వాసత మీద లేని మీరు భారతదేశ చరిత్రలో ఒక మానిఫెస్టో ఇచ్చి ఆ మానిఫెస్టో అమలు చేస్తానని చెప్పి 4 సంవత్సరాల కాలంలోనే మానిఫెస్టో మొత్తం 99% వాగ్దానాలను నెరవేర్చి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా 3 సంవత్సరాల కాలంలోనే ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలందర్నీ మమ్మల్ందర్నీ ప్రతి గడపకి పంపించి అమ్మా నీకు అమ్మవడి వచ్చిందా నీకు చేయత వచ్చిందా నీకు పెన్షన్ నెలల ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారా కాపు నేస్తం వచ్చిందా ఆసరా డబ్బులు వచ్చినాయా విద్యా కానుక వచ్చిందా విద్యా దీవెన వచ్చిందా అని ధైర్యంగా దమ్ముగా ప్రజల గడప దగ్గరికి వెళ్తున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూసుకోండి చరిత్రలో చూసుకోండి ఏ ఎమ్మెల్యే అయినా ప్రతి ఇంటి గడప దొక్కిన దాఖలాలు చరిత్ర పుటల్లో లేవు ఈనాటి ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే ప్రతి ఎమ్మెల్యే ప్రతి అక్క దగ్గరికి వెళ్తా ఉన్నాడు ప్రతి గడప దగ్గరికి వెళ్తా ఉన్నాడు ప్రతి చెల్లి దగ్గరికి వెళ్తా ఉన్నాడు పథకాలు వచ్చినయా రాకపోతే ఎందుకు రాలేదని చెప్పేసి మరలా ఈరోజు ఆరో కోరో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఇబ్బందులు పడతా ఉంటే మరలా జగనన్న సురక్ష పథకం ద్వారా ఆ అట్టడుగునన్న ఒకళ్ళో ఇద్దరు కూడా మిగిలిపోతే వాళ్ళని కూడా చెయ్యి పట్టి నడిపించడానికి ఈ రోజున సంసిద్ధమైన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు మా మేనిఫెస్టో గురించి మాట్లాడతారా మీకు అర్హత ఉందారా బాబు మీరు అర్హులేనా దిక్కుమాలిన విధవల్లారా ఈరోజు మీ కుప్పలో కాదు మీ టెక్కల్లో కాదు మేము అమలు చేస్తున్న మేము ప్రవేశపెట్టిన 44 లక్షల మంది తల్లుల దగ్గరికి వెళ్దాం అమ్మఒడి గురించి అడుగుదాం వెళ్దాం పద ఈరోజు 64 లక్షల పైచిలుకు ఇస్తున్న అవ్వతాతల పెన్షన్ల దగ్గరికి వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్దాం దిక్కుమాలిన అన్ని అబద్ధాలు ఈ హయాంలో అంటే 75 దిక్కుమాల 75 లక్షలు ఏంటంటారు బాబు పనికిమాల ఈ రోజున మనసున్న ప్రభుత్వం చేయి పట్టి నడిపిస్తున్న ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్ 1 తారీఖు నాడు ప్రతి గడపకి వెళ్ళి ఇస్తున్న ప్రభుత్వం ఆసరా 80 లక్షల మందికి అక్క చెల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం రైతు అండగా ఉండే రైతు భరోసా
ఇన్ని పథకాలు ఇంత మందికి 26 లక్షల మందికి చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎప్పుడైనా అసలు ఈ పథకాల గురించి ఎప్పుడైనా మీరు బుర్రంద తెలుసా అసలు మీకు పిల్లల్ని చదివించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా కలిగిందా 60 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలి ఫస్ట్ తారీఖు నాడు నేరుగా ఆ ఇంటికి వెళ్లి గడప తట్టి తెల్లవారక ముందే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలన్న ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు బుర్రలో ఎప్పుడైనా మిదిలిందా 80 లక్షల మంది అక్కచెల్లెమలకి డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పిన ఈ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు మీరారా మేనిఫెస్టో గురించి మాట్లాడదు మీరా అందుకు కదా మిమ్మల్ని చెంప చెల్లునటువంటి కొట్టి 23 సీట్లకు కుదేలని చెప్పేసి మిమ్మల్ని కూర్చోబెట్టిన అక్కచెల్లెమలు మీరా రైతుల విషయం గురించి మాట్లాడతారా రైతన్నల గురించి మాట్లాడతారా రైతుని రారాజును చేయడం కోసం పరితపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని రైతులందరూ కూడా సావాది చితగొట్టి 23 సీట్లకు పరిమితం చేశారే సిగ్గులేదా మీరు మాట్లాడతారా మీకు ఒక మానిఫెస్టో మీరు ఒక మానిఫెస్టో ఉందంట చించి మొహాన కొడతా ఉన్నారు ప్రతి ఊర్లో చంద్రబాబు నాయుడు వస్తే కొట్టి పారేస్తారు దుర్మార్గులారు మీరు మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి చేస్తున్న మానిఫెస్టో మీద అబద్ధపు ప్రచారాల ప్రకాశిస్తున్న నవరత్నాలు ఈ నవరత్నాల గురించి మీకు తెలియదు మీ ఏంటంటే బుర్రత కేదలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు మిగిలిన రాష్ట్రాల్లో మా రాష్ట్రంలో కూడా ప్రకాశించాలి మా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ ఉన్నాయి మీలాగా 650 వాగ్దానాలు కాదు బుక్లెట్లేసి బొక్కలో పెట్టుకోవడం కాదు చెప్పిన మాట మాట ఇస్తాడు చేసి చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అది నమ్మారు వాళ్ళ జనం ఇటువంటి దుర్మార్గులు మీలాగా సవాటలు సన్నాసులు పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు ఇందాక చూసా చంద్రబాబు నాయుడు గురించి కూడా చంద్రబాబు నాయుడే విత్తాడు ఈ లొకేషన్ మన అచ్చి నాయుడు ఒకసారి ఇది కూడా చూడాలి మీరు ఒకసారి చూడండి సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి ప్లే చేస్తా సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది పార్టీ లేదు బొక్కలేదు అన్నాడు సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది ఇది ఏళవాసం మనసులో ఉందని చెప్పేశాడు వచ్చినాడు ఆ రోజు చెప్పాడు ఈ రోజు చెప్పాడు సిగ్గుమాలినోడు మేం చెప్పలా జాతీయ బొక్క పార్టీ అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ బొక్క పార్టీ అధ్యక్షుడు సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇది ఇటువంటి దుర్మార్గులు మరలా చెప్తా ఉన్నా అచ్చే నాయుడికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా అచ్చే నాయుడు పక్కన కూర్చున్న లెఫ్ట్ గార్డు రైట్ గార్డు చెప్తా ఉన్నా డేట్ టైం ప్లేస్ మా దగ్గర కాదు మా దగ్గర అయితే పారిపోతారులే మా నియోజకవర్గాల్లో అయితే పారిపోతారు మీ నియోజకవర్గాల్లో చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కానీ అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో కానీ టెక్కల్లో కానీ నువ్వు ఎంచుకున్న గ్రామాల్లో
రెడీ లేదు నేను ప్రెస్ మీట్ వరకే పరిమితంలే కాసేపు ఏదో చంద్రబాబు నాయుడు బూతులు తిట్టమన్నాడు కాసేపు ఏదో చంద్రబాబు నాయుడు మాట్లాడమన్నాడు నాకు జాతి అధ్యక్షుడు పదవి ఇచ్చాడులే నాకు చీము నొత్తురు లేదు నాకు బుద్ధి జ్ఞానం లేదు నాకు ఒళ్ళు పెరిగింది కాబట్టి ఒళ్ళు పెరిగింది కానీ నాకు మెదడు పెరగలేదని చెప్పేసి అచ్చయ్యనాడు అనుకుంటే నీ పాపాన్ని నొప్పుతావు దయచేసి మీడియా మిత్రులు ఈ పొద్దున ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి కనెక్ట్ అవ్వాల్సిందే రావాల్సిందే చర్చకు రావాల్సిందే ముఖ్యమంత్రి గారు రావాలి ముఖ్యమంత్రి గారు ఎందుకు రా బాబు మీకు మేము రావమా మమ్మల్ని కూడా అనవలే కేబినెట్ రమ్మని మేము వస్తాం రెడీగా ఉన్నాం 25 లక్షల మందికి ఇల్లు కట్టిస్తానన్నా జగన్ అన్న 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఈ రోజున 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇది కూడా ఒచ్చుకోలేకపోయారు కదా బాబు మీరు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్ళి స్టేల్ తెచ్చిన దుర్మార్గులు మీరు ఇటువంటి మీరా మా ముఖ్యమంత్రి గురించి మా జగన్ అన్న గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు 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 చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరంతా ఏదో పొత్తులు పెట్టుకోవాలని పొరలాడాలని ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎంత పొరలాడినా ప్రజలు మిమ్మల్ని కొట్టుడే కొట్టుడు బాదుడే బాదుడు 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే బాధేశారో 2024లో చింతకాయ పచ్చ కన్నా అద్వానంగా కొట్టిపారేస్తారు మిమ్మల్ని దానికన్నా మెరుగైన బేషుగైన పథకాన్ని తీసుకొచ్చాం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తులందరూ కూడా ఆమోదించారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు బ్రహ్మాండంగా మాకు భరోసా మాకు అండ మాకు దండ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అమలులో ఉన్నటువంటి స్కీమ్ని మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పి అందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మనసిరిగిన ముఖ్యమంత్రి కాబట్టి ఉద్యోగస్తులందరినీ కూడా గుండెలో పెట్టుకొని చూసుకొని ఈరోజు పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కరోనాతో కష్టాల్లో ఉన్నా అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు అందరికీ కూడా భరోసా ఇస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ చంద్రబాబు ఇంటికి వెళ్తే పారిపోతాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు కలుద్దామని వెళ్తేనే పారిపోయాడు చంద్రబాబు నాయుడు రాలేడు అచ్చు నాయుడు రాలేడు వాళ్ళు ప్రెస్ మీట్ మాత్రం పరిమితం రోడ్ల మీద మాత్రం తిడతానికి మాత్రం నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని చెప్పేసి వాగుతూ ఉంటారు ఇక్కడే ఉన్నాం విజయవాడలో ఉంటున్నాం రమ్మరండి ఎవడో రాడు ఎరా బాబు మీ హయాంలో అమ్మఒడి ఇచ్చావా ఇవ్వవు నీ హయాంలో చేయూతి ఇచ్చావా ఇవ్వవు నీ హయాంలో ఆసరా ఇచ్చావా ఇవ్వలేదు నువ్వేమైనా పెన్షన్ తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చావా ఇవ్వలేదు రైతు భరోసా ఇచ్చావా ఇవ్వలేదు దేని మీదకి చచ్చుకొస్తావు అమ్మఒడిస్తూ ఆశ్రయిస్తూ చేయూర్తిస్తూ పెన్షన్ ఇస్తూ విద్యాదీవెన ఇస్తూ విద్యా కానుకిస్తూ కాపు నేస్తం ఇస్తూ అగ్ర వర్ణ పేదలందరికీ కూడా అండగా ఆసరాగా ఉంటున్న ప్రభుత్వాన్ని ఎవడో వీళ్ళంతా పనికిరాని వాళ్ళు పారిపోతా చిచ్చుకొచ్చుదమ్మా మేము నేను విజయవాడ రమ్మంటా విజయవాడ ఎట్లకు రారు పారిపోదాం వాడు గెలిచిన స్థానాల్లో కుప్పలో రమ్మని అడుగుతా ఉన్నాం టెక్కల్లో అడుగుతా ఉన్నాం ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంచుకున్న గ్రామాన్ని మీ ఇష్టమైన గ్రామాన్ని చెప్పండి రా బాబు అని అడుగుతూ ఉంటే
చీమును తిరిగి నిలవాలి వీళ్ళందరూ. దొంగ ఓట్లతో గెలిచామా? దొంగ ఓట్లతో గెలితే టెక్కల్లో కూడా గెలుస్తాంగా, కుప్పంలో కూడా గెలుస్తాంగా. చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచాడు, అచ్చెన్ నాయుడు ఎందుకు గెలిచాడు, మరి అక్కడ కూడా మ్యాంపేట్ చేస్తాంగా. ఇవన్నీ కూడా ఇది అంటారే ఓడలాగే మధ్యలో అంటే గెలవలేని పనికి మాన వాళ్ళందరూ మాట్లాడే భాషలు ఇవన్నీ. గన్ లైసెన్స్ గన్ లైసెన్స్ ఇస్తే ఎవరిని కలుస్తారు? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కలిసేస్తారు గన్ లైసెన్స్ ఇస్తే, ఎందుకంటే ఇంటి రామారావు చంపింది ఆయనే కదా, డైరెక్ట్గా ఆయన కలిసేస్తారు. ఎవరిని కలుస్తారు? పేదలు పేదలకు ఇళ్ల నిర్మాణం జరగకూడదు, పేదలు పేదలుగానే ఉండాలి. పెత్తందారులు చెప్పిందే రాజ్యం, ఇది వాళ్ళ తంతు. ఈరోజున పేదల పక్షాన ఒక లీడర్, మనసున్న లీడర్ ఈనాటి ముఖ్యమంత్రి పేదలకు అండగా ఉన్నాడు. ఇళ్ల స్థలాలు కేటాయించాం 100%, నూటికి 100 రూపాయలు అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరిగి తీరుతాయి. ఆ ఇళ్లల్లో కూడా సుమారుగా 50,000 ఇళ్ల నిర్మాణాలు జరిగి ఆ ఇళ్లల్లో కూడా అక్క చెల్లెమ్మలు వాళ్ళ పిల్లా పాపలతో జై జగన్ అని నినదిస్తూ గృహప్రవేశాలు అతి తొందరలోనే జరుగుతాయి, అతి తొందరలోనే చేసుకోబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఎవరు కూడా ఏమీ చేయలేరు. శిఖండులు రాక్షసులు ఎంతమంది అడ్డుపడినా ప్రజల ఆశీస్సులు దేవుడి దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంతకాలం ఎవడో ఏమి చేయలేడు. భీమవరం అయినసరికి జ్వరం వచ్చిందండి, భీమవరం అనేసరికి జ్వరం వచ్చిందండి. భీమవరం అంటే జ్వరం కదా, భీమవరం అంటే మునుగు పుట్టాలా? అక్కడ ప్రజలు ఏం చేశారు నిజంగా? అంటే భీమవరం అసలు చేపలు పడిపోతాయి వణుకు, ముందుగా సమాధానం చెప్పాలి కదా. భీమవరం వాళ్ళు ఏం చెప్తారు? ముందుగా వాళ్ళు ఎందుకు ఓడించారు అనేది ముందు ఇతని శక్తియుక్తులు ఇతని తెలివితేటలు, కనీసం భీమవరంలో కూడా గెలవలేకపోయాననే ఆ ఇది తీసుకొచ్చి చెప్పిన తర్వాత కదా ఆయన చెప్పాల్సింది. అక్కడ ప్రజలకి ఏం చెప్తాడు? భీమవరం అనగానే పాపం నిజంగా జ్వరం వచ్చిందా, చలి జ్వరం వచ్చిందా, ఇవన్నీ కూడా రేపు భీమవరం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.